ఇక హైదరాబాద్లో అభివృద్ధిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెరగని ముద్ర వేసుకున్నారని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ తెలియజేశారు. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి తలసాని ఛాలెంజ్ కప్ వాలీబాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. మినీ ఇండియా లాంటి మహానగరం హైదరాబాద్ బీఆర్ఎస్ హయాంలో విశ్వనగరమైందన్నారు. దీంట్లో తలసాని ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఆంజనేయ గౌడ్ ప్రశంసించారు. ఆదర్శవంతమైన రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. తండ్రి ఆశయాలను కొడుకు సాయి కిరణ్ యాదవ్ ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సాయి కిరణ్ యాదవ్ అన్నారు. మహానగర రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రను పోషిస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్న గొప్ప నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అలాంటిది గొప్ప నాయకుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ కేసీఆర్ గారికి ఆత్మీయుడిగా ఉంటూ హైదరాబాద్ అభివృద్ధిని విశ్వవ్యాప్తం చేస్తూ హైదరాబాద్ నగరాన్ని దేశానికి రోల్ మోడల్గా నిలిపే యజ్ఞంలో భాగస్వాములు అవుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి గౌరవ మంత్రివర్యుల గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తలసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసాని సాయి కిరణ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఉమెన్ వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఉమెన్ వాలీబాల్ టోర్నమెంట్కు పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి టీంలన్నీ కూడా వచ్చి ఆడుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా తలసాని ఫౌండేషన్ను వారి నిర్వాహకులైన సాయి కిరణ్ యాదవ్ గారిని కూడా మనస్ఫూర్తిగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా, వారికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నా. మీ అందరూ తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించడానికి, ఈ రాష్ట్రంలో ఉన్న బంగారాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి, ఛాంపియన్లుగా నిలవడానికి, యువత కళల్ని నిజం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక రకాల క్రీడా సంక్షేమ పథకాలను ప్రవేశపెడతా ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయని విధంగా దాదాపు 18,000 క్రీడా ప్రాంగణాలను తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నిర్మించారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంతోపాటు ఈరోజే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో పంపిణీ చేయని విధంగా యువతకు పెద్ద భారీ కానుకను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు అమలు చేశారు. ఈరోజు గ్రౌండింగ్ అయింది స్కీమ్, కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ చారిత్రక స్కీమ్ అది. రాష్ట్ర కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్లో దాదాపు 23 డిసిప్లిన్స్కి సంబంధించిన బెస్ట్ స్పోర్ట్స్ మెటీరియల్, క్వాలిటీ మెటీరియల్ ఉంది. గడిచిన 30-35 సంవత్సరాలు లేదా బలహీన వర్గాలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పుట్టినరోజుని సందర్భించుకొని వాలీబాల్ టోర్నమెంట్ తలసాని ఛాలెంజ్ కప్ అని పెట్టి వాలీబాల్ ఎవరైతే స్పోర్ట్స్టర్స్ ఉండరో వాళ్ళని స్పిరిట్ నింపే విధంగా, వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఈరోజు మొదలు పెట్టుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ చైర్మన్ గారు ఆంజనేయ గౌడ్ గారు రావడం, వారి చేతుల మీద ఆరంభించుకోవడం, ఇది 4 రోజులుగా జరిగి 6 తారీఖు నాడు శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే హీరో నిఖిల్ హీరో విశ్వక్సేత్ చేతులుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది గడిచిన 30-35 సంవత్సరాల నుండి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని రాజకీయంగా ఎన్నో ఒడుదొడుకులను చూసి ముందుకొచ్చి నిటారుగా నిలబడ్డ శ్రీనివాస్ యాదవ్ గారి అభిమానులందరూ కూడా సంతోషదాయకమైన సందర్భం. ఎందుకంటే ప్రతి పుట్టినరోజు ఆయనకి ఏదో కొత్త కానుక కింద, ప్రతి పుట్టినరోజు ఏదన్నా కొత్తగా స్ఫూర్తి నింపే విధంగా చేయాలనే ఆకాంక్షతో మొదలుపెట్టుకుంది తలసాని ఛాలెంజ్. మీరు చూస్తున్నారు గడిచిన 9 సంవత్సరాల నుండి తలసాని యువసేన క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. దానితోపాటు ఎక్కడ స్పోర్ట్స్ స్టార్స్కి ఏం అవసరం ఉన్నా కూడా దగ్గరుండి చూసుకునేది తలసాని ట్రస్ట్. దీనికి శ్రీనివాస్ యాదవ్ గారి అభిమానులు కూడా అక్టోబర్ 6 తారీఖు నాడు ఇండోర్ స్టేడియం, ఈసూరు కూడా ఇండోర్ స్టేడియంలో భారీ ప్రోగ్రామ్, భారీ కేక్ కటింగ్ పెట్టుకొని దాదాపుగా 10,000 మందితో పండుగ వాతావరణంలో కేక్ కటింగ్ చేసుకోవాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఆ రోజు సాయంకాలమే ఇది ఫైనల్ పెట్టుకున్నాము. శ్రీనివాస్ యాదవ్ గారు చేసిన అన్ని కార్యక్రమాలను స్మరించుకుంటూ ఒక డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేయబోతున్నాము. శ్రీనివాస్ యాదవ్ గారి బయోపిక్ కాకపోయినా, ఆటోబయోగ్రఫీ కాకపోయినా, గడిచిన 30-35 సంవత్సరాల నుండి వాళ్ళు చేసిన ప్రజలకు చేసిన సేవ కానివ్వండి, డెవలప్మెంట్ విషయాలు కానివ్వండి, వెల్ఫేర్ విషయాలు కానివ్వండి, పర్సనల్గా తను ఏమైనా చేసిన సాయం కానివ్వండి, అన్నింటినీ నిర్దేశించుకొని కూర్పుగా ఒక డాక్యుమెంటరీ కూడా ఆ రోజు ప్లే చేయబోతున్నాం. దాన్ని తూచా తప్పకుండా పాటించే కేటీఆర్ గారు విశ్వవ్యాప్తిగా హైదరాబాద్ని తీసుకెళ్ళగలిగిందని ఈరోజు మీలాంటి మీడియా స్పోర్ట్స్ స్టార్ని కూడా సపోర్ట్ చేస్తే, మీరు చూస్తున్నారు మొన్నైన ఛాంపియన్షిప్స్లో కూడా దాదాపు ఇండియా 4th ప్లేస్కి వచ్చింది మెడల్స్ తీసుకోవడంలో కూడా. ఇటువంటి స్ఫూర్తి మీరు ఇస్తే వాళ్ళ స్పోర్ట్స్ స్టార్ వెనుక మాలాంటి ట్రస్ట్ ఉంటాయి, మేము కూడా వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
పరిశీలన 33